నమస్కారం, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు. కరువు కరాళ నృత్యం, అన్నదాతల ఆందోళన. ఈ నెల 21 వరకు గ్రామ వాలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహణ, కర్లపాలెం ఎంపీడీఓ వెల్లడి. పదవి లేకపోయినా మోడీ నాయకత్వంలో పనిచేయడమే గొప్ప అదృష్టం, అన్నం సతీష్ వెల్లడి. కరువు ఛాయలు కరాళ నృత్యం చేస్తున్నాయి. వర్షాలు లేక కర్షకులు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై 2వ వారం ముగుస్తున్నా వర్షాల జాడ లేకపోవడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. గుంటూరు జిల్లాలో అన్నదాతల్ని కరువు ఛాయలు వెంటాడుతున్నాయి. జులై 2వ వారం ముగుస్తున్నా వర్షాలు లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి తోడు ఉష్ణోగ్రతలు కూడా 35 డిగ్రీలు నమోదు కావడంతో వాతావరణ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఇటీవల వర్షాలకు పత్తి సాగు చేసిన భూమిలో తేమలేక మొక్కలు వడలిపోతున్నాయి. జూన్ జులై నెలల్లోనూ లోటు వర్షపాతం కొనసాగుతూ ఉండగా మెట్ట సాగు మందగించింది. కృష్ణానదిలో నీటి లభ్యత లేకపోవడం వలన సాగర్ డెల్టా కాలువల కింద సాగు ప్రారంభం కాలేదు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలిస్తూ ఉండడంతో త్వరలోనే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. డెల్టాలో వరి నాట్లు వేయడం ఆలస్యం అయినందువలన వెద పద్ధతుల్లో సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. పల్నాడు ప్రాంతంలో 1.95 లక్షల హెక్టార్లలో పత్తి వేయాల్సి ఉండగా వర్షాలు లేక ఇప్పటి వరకు సగం శాతం కూడా పూర్తి కాలేదు. ఇంకా పంట వేయడానికి వచ్చే నెలాఖరు వరకు వెసులుబాటు ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిర్చి 65 వేల హెక్టార్లలో వేయాల్సి ఉండగా సెప్టెంబర్ నెలాఖరు వరకు సాగు చేసుకోవచ్చు. సాగర్ కాలువల కింద సెప్టెంబర్ వరకు వేచి చూసిన తరువాత వరి మాగాణంలో ప్రత్యామ్నాయ పంటలు పండించే అవకాశం ఉంది. జిల్లాలో 86% వ్యవసాయ భూమికి నీటి సౌకర్యం ఉండటం వలన సెప్టెంబర్ నెలాఖరు తరువాత ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. అందులోనూ పత్తి రైతులు ఇతర పంటలు సాగు చేసే అవకాశం లేదు. సాగర్ కాలువ కింద పనిచేసే ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా కందులు 7 వేల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉంది. దీనికి అధికారులు గుర్తించి ఇందులో 5 వేల హెక్టార్లకు 500 క్వింటాళ్ల విత్తనాలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కారు మబ్బులు ఊరిస్తున్నా చినుకు రాలకపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటు అత్తాయి సిద్ధంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి పండగ టైం సగం నాటు పడతా ఉంటాయి. మంచి నీళ్ళు లేక వాటర్ కూడా సరిగ్గా అంత వేసి మిమ్మల్ని కొంచెం పూజ తెచ్చుకోవాలి. సాగునీరు లేదు, సాగునీరు ఎప్పుడు 1వ తారీఖు వదలాల్సింది. ఇంతవరకు అసలు సాగునీరు వదల మేలు కాలం కానీ పరిస్థితి కాలం కానీ పరిశీలము లేని వల్ల కాలం అంటే నీళ్ళు రాక సేక అసలు ఇప్పటికే ఇంత చెత్తని మొలిచి నార్లు అవకాశాలు వచ్చి రైతులంతా సుఖంగా ఉండేవాళ్ళు. కానీ ఈ పూట వర్షం లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలం నీళ్ళు లేక రైతు విత్తనాలు చల్లుకోవడానికి నారు మడికి నీళ్ళు లేక అసలు ఈ సంవత్సరం పంట పండిద్దా లేదా, మన పంటలు పడతాయా లేదా అనేది కూడా ఆందోళనగా ఉంది. అసలు ఈ సంవత్సరం ఇప్పుడేమన్నా కానీ విత్తనాలు చల్లుకోలేక నారు మడికి నీళ్ళు లేక కాలం నీళ్ళు లేక విత్తనాలు రైతు చల్లలేక అసలు ఈ సంవత్సరం పంటలు పండుతాయా లేదా, రైతు అసలు ఎట్లా బతకాలి, అసలు ఏం చెయ్యాలి అనేది కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వేల ఎకరం 10 వేల ఎకరం వరకు ఈ కాలం మీద విస్తీర్ణం ఉంది. వరుణు కర్ణించకపోవడం వల్ల ఇక్కడ దుక్కులు దున్నినా ఉపయోగం లేకుండా విత్తనాలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతులు అయితే ముందుగానే డబ్బులు కట్టించండి అప్పుడైతేనే చెల్లిస్తాం అంటే రైతుకి వచ్చిద్దో రాదో తర్వాత సంగతని 10వేలు 15వేలు ముందుగానే రైతు కౌలు రైతు దగ్గర ముందుగానే వసూలు చేస్తున్నారు. వసూలు చేసి విత్తనాలకు ఎక్కడన్నా అప్పులు తీసుకొచ్చి 15వేలు తీసుకొచ్చి విత్తన వేరే సాట్ల అప్పులు తీసుకొచ్చిన పురుగు మందుల కొట్లలో కొని ఇవ్వటం లేదు. ఇవ్వకు లేక ఏం చేయాలో అర్థం కాక మానసిక బాధతో మరువు లేక నిద్రే ఆయన ప్రధానమని నిర్ణయించుకుంటున్నాడు. అతని సృష్టి రైతే రారాజు అన్నారు మహాప్రభుత్వం, కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. రైతు లేని రాజ్యం లేదన్నారు, కానీ రైతు సాగు చేసే భూమి ఇలాగ మాడి
శ్యామలంగా ఉన్న జీవితం వర్షం లేకపోవడం వల్ల ఇలాగ సాగు చేయడం చాలా కష్టంగా ఉంది. వరుణ్ కరించడం కానీ ప్రభుత్వం సృష్టించి ఆ పట్టిసీమ వల్ల నీరు స్పందిస్తే మేము ఏదన్నా అప్పులు బాధలు తీర్చుకోవడానికి ఉంటుంది. బాగా ఇబ్బంది ఉంది మాకు. ఇదంతా పోర్లకి నార్లు పోసాంగానే నీళ్ళు లేకపోతామంటే అది ఎక్కడ పోసి నీళ్ళు వచ్చిన తర్వాత వేసుకుంటున్నాయి. బాపట్ల సబ్ డివిజన్లోని బాపట్ల కళ్ళపాలెం దీవిపాలెం మరియు కాకుమాన్ గ్రామాల్లో జూలై 12వ తారీఖుకి కలపాలం మండలం బీపాలంలో తప్ప నర్సరీస్ ఎక్కడ పోయలేదు. ఇవాళ కాలువ నీళ్లు విడుదల చేస్తామని మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. 3-4 రోజుల్లో మన పొలాలకి వచ్చే అవకాశం ఉంది. కనుక మంచి పొదునీన వాన పడగానే విత్తనాలు భూమిలో వేసుకొని వెద పద్ధతి ద్వారానే కాల పరిమితి పెరిగిపోతుంది కనుక వెద పద్ధతి ద్వారా ఎంటర్ అయ్యి 18 రోజులు చేందరు ఒక పద్ధతి. నీటి వస్తువులు లేవు, మాకు వర్షం కూడా పడలేదన్నప్పుడు కాలువలో నీళ్ళ ద్వారా చేయడం తట్టుకొని ఆ తడి పదుల్లో విత్తనాలు పెట్టుకుంటే 3-4 రోజుల పంటకి 10 రోజులు కాల పరిమితి తగ్గుతుంది. అలానే చాలామంది చాలా చోట్ల NLR 145 వేయచ్చా వద్దా ఇలా అడుగుతున్నారండి. ఎక్కడ కూడా ఎటువంటి ఆంక్షలు లేవు. మనకున్నది MTU అంటే మార్టే రకమైన 1001 1010 రకాలే వేయొద్దన్నారు. ఎందుకంటే ఆ రకాలు కొనుగోలు చేయరు. NLR రకాలు కొనుగోలు చేసి ఎటువంటి ఆంక్షలు ఇప్పటివరకు లేవు. ఒక ప్రాంతంలో ఒక వెరైటీ పడుతుంది, అది తప్ప ఇంకోటి రానప్పుడు మనం అక్కడ వేరే రకాన్ని తీసుకెళ్ళినా కూడా ఆ రకం అసలు ఫెయిల్ అవుతుంది. మార్కెట్ రేట్లో తేడాలు ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా లివ్ అన్న ఆంక్షలు లేవండి. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అలానే ఈ ప్రభుత్వం తరఫున ఇప్పుడు మేము ఇక పచ్చిరొట్టు ఎరువుల్ని క్లోజ్ చేసేసి జింకు జిప్సము వరి విత్తనాలు బ్రిస్క్గా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని వాడుకోండి. కాలం వీళ్ళు అష్యూర్డ్గా చీఫ్ ఇంజనీర్ గారు వాళ్ళు కూడా డేట్లు కూడా తెలియజేశారు. కనుక మనకు ఆ నీటి ప్రవాహం కాలువలో ఉన్నటువంటి వర్షం పడి ఉంటే ఇంకా ఫాస్ట్గా వస్తాయి, వర్షం లేకపోతే స్లోగా నీళ్లు వస్తుంటాయి. ప్రస్తుతానికి మంచి నీళ్ళని చెప్పిన కారణం కూడా ఏంటంటే స్లో రిలీజ్ చేస్తారు కనుక మన గ్రామానికి వచ్చి 3-6 రోజులు అలా 7 రోజులు కూడా పట్టచ్చు. కాకుమారి నుంచి టర్నింగ్ తిరిగి జబ్బులపాలెం నుంచి రావాలి. కనుక రైతు సోదరులు ఎప్పటికప్పుడు మనం ఇరిగేషన్ శాఖతో సంప్రదింపులు చేస్తూ ఆ గేజ్ ఎంత ఉన్నదని గమనించి మనము భూమిలోకి దిగాల్సిందిగా రైతులను కోరుతున్నాను. నేను కాకుమారి పండుపాటు ఏరియాలో వెళ్ళొచ్చాం. మేము మంచి పరివాహం పడితే కానీ వాళ్ళకి భూమిలో విత్తనం పడదు. కాలం నీళ్ళు తడుపుకొని పట్టుకునే పద్ధతి వాళ్ళ దగ్గర లేదు. వస్తే డొంగులు లేకపోతే బెట్ట అటువంటి వాతావరణమే. కానీ వేయడానికైతే 5 ఎకరాలు తీసుకున్నారు. ఆ పంటకేం ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్. లాస్ట్ టైం అయితే ఈ పాటికి మేము మొదలుపెట్టారు. ఏంటంటే పల్నాడుతో పోలిస్తే కాకుమాల్లో పత్తి 15-25 కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. మనకు కూడా కాల పరిమితి ఇంకా నీళ్లు రావడం ఆలస్యం అయితే తక్కువ కాల పరిమితి వరవంగడాలని ప్రిఫరెన్స్ చేయండి. NLR 3449 జీలకర్ర సన్నాలు కానీ 92 వెరైటీలు కానీ అటువంటివి వేసుకోవడం ద్వారా మనము వీటిని దోమని అగ్గి దగ్గరని కూడా తట్టుకో. మాజీ శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నారని అన్నం సతీష్ ఈ సందర్భంగా అన్నారు. మాజీ శాసనమండలి సభ్యులు బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్ ఈ నెల 10వ తేదీన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి అక్కడ బీజేపీ నాయకులతో కలిసి పార్టీలో చేరే అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలో చేరే ఆలోచనను వారు ముందుంచారు. శుక్రవారం తాజాగా ఆ పార్టీ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దయోదర్లు అన్నం సతీష్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారతదేశంలో బీజేపీ పార్టీ ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకుందని, పదవి లేకపోయినా మోదీ నాయకత్వంలో పనిచేయడమే ఒక అదృష్టమని ఈ సందర్భంగా అన్నం సతీష్ పేర్కొన్నారు. నాయకుడు నరేంద్ర మోడీ గారు పూర్తి విశ్వాసంతో కేవలం భారతీయ జనతా పార్టీ ఏదైతే జాతీయ పార్టీగా ప్రజలందరూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ భారీ అత్యంతమైనటువంటి మరి స్థానాలను ఆధిక్యతను ఇచ్చి వారి యొక్క నాయకత్వాన్ని మరి కోరుకుంటా ఉన్నారు. దేశాన్ని భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ
జాతీయ పార్టీగా ముందుకు తీసుకువెళ్ళగలము అన్ని రంగాల్లో ప్రజలందరూ విశ్వసిస్తున్న సందర్భంలో వారు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఈరోజున తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా మరి క్రియాశీలమైన కార్యకర్తగా నాయకుడిగా మరి శాసనమండలి సభ్యుడిగా పనిచేస్తూ ఈరోజున పదవులు కాదు అధికారం కాదు పదవులు ఉంటేనే మనం ప్రజలకు సేవ చేస్తామనేటువంటి ఇది వాస్తవం కాదు. మనకు నచ్చిన చోట మన మనసుకు ఇష్టమైన చోట పనిచేసేటువంటి వాటిలో తృప్తి ఉంటుందని నేను నమ్మాను. భారతీయ జనతా పార్టీలో పనిచేయడం ద్వారా మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం ద్వారా పదవులు లేకపోయినా అధికారం లేకపోయినా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక భారతదేశ పౌరుడిగా భారతీయ జనతా పార్టీ ద్వారా నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి జరిగేటువంటి మేలుని మంచిని మరి కోరుకునేటువంటి వ్యక్తిగా నేను మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని కోరుతూ బాపట్ల భాషం స్కూల్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలనే పిల్లల సేవ్ లైఫ్ సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్ అని చెప్పేసి పిల్లలందరితో ర్యాలీ కండక్ట్ చేసి ప్రతి ఇంటికి మొక్కని ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళు మొక్క నాటి దానికి వాటర్ పోసి ఈరోజు మొక్కలే రేపటి మహావృక్షాలుగా పెంచి మనకున్న బయట ఉన్న పొల్యూషన్ని పారదోలనే ఉద్దేశంతో భాషా స్కూల్లో ఈరోజు వనమహోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. ఇందులో మా టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. అయితే ఇందువల్ల మేము అందరం చెప్పేది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ప్రతి పేరెంటు ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటి మనకున్న ప్రాబ్లంని పారదోలాలని ఆక్సిజన్ అందించి కార్బన్ డైఆక్సైడ్ని తీసేయాలని మనకున్న ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ సేవ్ చేయాలని. గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించి ఇంటర్వ్యూల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కర్లపాలెం ఎంపీడీఓ ఉషారాణి తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మొబైల్ ద్వారా సంక్షిప్త మెసేజ్లు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కర్లపాలెం మండలంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలు 11వ తారీఖు నుంచి మొదలైనాయి. ప్రతి వారికి కూడా ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళు ఏ సమయానికి హాజరవాలో ఇవ్వబడింది. ఈ కార్యక్రమం 21 దాకా కొనసాగుతుంది. దయచేసి ఈ అభ్యర్థులందరూ కూడా వాళ్ళ కేటాయించిన సమయంలోనే ఇంటర్వ్యూలకు అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాను. నిలవెత్తు ఆదర్శం ఆ బరువెత్తు కుటుంబం. ప్రపంచ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ తాజాగా కామన్వెల్త్లో జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టోటుపురం గ్రామానికి చెందిన ప్రపంచం గర్వించదగ్గ ఆణిముత్యం రాగాల వెంకట రాహుల్ ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఇనుమండింప చేస్తున్నారు రాహుల్. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి తన సత్తాను నిలుపుకుంటూ వస్తున్నారు రాహుల్. సమోవాలో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో పురుషుల విభాగంలో జరిగిన పోటీల్లో రాహుల్ పాల్గొన్నారు. 89 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల పురుషుల విభాగంలో పాల్గొన్నారు. స్నాచ్ క్లీన్ జర్క్లో మొత్తం 325 కేజీలు ఎత్తి రజిత పథకం సొంతం చేసుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టోర్టపురం అనే కుగ్రామంలో జన్మించిన ఆణిముత్యం వెంకట రాహుల్ ఆయన తండ్రి మధు ఒకప్పుడు మంచి క్రీడాకారుడిగా వెయిట్ లిఫ్టర్గా రాణించారు. తన కుమారులు కూడా అదే స్థాయిలో ఉండాలని ఆయన తపన రాగాల వెంకట రాహుల్ను ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళింది. రాహుల్ సోదరుడు వరుణ్ కూడా అనేక కాల్ వెయిట్ లిఫ్టింగ్లో అనేక పతకాలను సాధించారు. తాజాగా వెంకట రాహుల్ మరొకసారి రజిత పథకం సాధించడం పట్ల ఆయన స్వగ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.
రాగాల మధు, రాగాల రవి నాయను, మా తమ్ముడు నాలుగో వాడు రాగాల మధు అండి. అతను పిల్లకాయలు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి తీసుకొస్తూ ఇబ్బందులకి ఎదుర్కొని ఉన్న ఆస్తులు అమ్ముకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్తానికి చాలా రిస్క్ పడుతూ నడుస్తూ వస్తున్నాడండి. ఇప్పుడు మళ్ళీ ఎవరన్న అతనికి గవర్నమెంట్ కానీ ఏ పెద్ద నాయకులు కానీ ఎవరన్నా అతను చేతి ఇచ్చి డొనేషన్ చేసేయగలిగితే పిల్లోడిని మళ్ళీ బాగా డెవలప్ చేస్తానికి ముందుకు నడుస్తున్నాడు. అది బాపట్ల మండలం శ్రీవత్పురం గ్రామంలోని గిరిజన పేద గిరిజన కుటుంబానికి చెందిన వారము. నా పేరు రాగాల మధు. నిన్న జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్లో రాగాల వెంకటరాహుల్ బంగారు పథకం సాధించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని బాగా గుర్తించి మిగిలిన క్రీడాకారులతో పాటు మాకు కూడా న్యాయం చేయాలని, మా గిరిజన కులానికి మంచి పేరు, మంచి సహాయం, ఆర్థిక సహాయం ముఖ్యంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాల మహానాయకుడు రోజన్ బాబు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరువు కరాళ నృత్యం, అన్నదాతల ఆందోళన. ఈ నెల 21 వరకు గ్రామ వాలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహణ, కర్లపాలెం ఎంపీడీఓ వెల్లడి. పదవి లేకపోయినా మోడీ నాయకత్వంలో పనిచేయడమే గొప్ప అదృష్టం, అన్నం సతీష్ వెల్లడి. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.